ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే, చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చాకు కాదు, చూపులకో హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తాను. నిన్నే ఏమిటి, పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతుంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే, ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు, ఆడమగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగా రాని, నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు, ఇక్కడ స్నానం చేయడం రాంగు, ఇది మంచినీళ్ళ రేవు. ఓహో అలాగా, అయితే ఓ పంచే పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతని కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను గజ్జల గుర్రం. సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడే బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా, ఆ పరిస్థితిలో మనిషన్న వాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తారు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది, చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువు వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు, అన్నట్టు అడగటమే మర్చిపోయాను. నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. ఇప్పటికి బాగానే ఉందండి. నా బాబు నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది. నాయనా, ఆ ఏడు కొండల వాడు ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆడుకోకపోతే నా బిడ్డకైతే ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో, నేను ఏ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా చెప్పారా. అమ్మా వచ్చావా? వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తినవయ్యా. అమ్మా నేను వెళ్ళొస్తానే. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోవటం ఏంటే, ఇంటికాడి నీ కూతురు అలా అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఎడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణం ఉన్నాడని చెబితే అప్పుడు కథ కూడదే. అదేంటి అమ్మమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసి రచ్చుకో. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే వెళ్తున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట, ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి. ముసలి తెలియదు కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాణ్ణి. నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి ఎడితే మళ్ళీ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను, నీకు నీ వాడు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారు బట్టల కాడి నుంచి
పాలే రాముడు బట్టలు దాకా నేనే ఉతుకుతాను. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుకోగలను. కుమారిని, బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు. నువ్వు మనుషుల్లేగాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసైన కురాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు? అంటావు కాదు, అన్నాను. విన్నావుగా? మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యుతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగపిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసి ఇవ్వచ్చు. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా? నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తావు. పచ్చడి కాదే పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు, అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోళ? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయి అంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. ముందు తర్వాత కోట వచ్చినప్పుడే మీకు శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదానికే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి వెళ్ళాడు. రేపటి ఇంగ్లీష్ పేపర్ లో ఇవాళ తాజా వార్త, కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా. అల్లరి కదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి, నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేద రైతులు చడిగితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. లింగం నాతో కూడా ఎరువులు అయిపోయాయి అనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాకే ఇదే కుర్రోళ్ళ చెట్టు ఇక్కడే గోయించి కప్పెట్టించేత మంతులు. అయ్యా ఒక కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతుల్ని ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళ్దాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి, దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా? అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా మరీ ఊరికి అలా గిజ్జు పోకయా, ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం వెనుక నిన్ను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. ఓసే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడు ఏం పందెం కాశానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో, నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందెమంటే. Thank you.
ఇప్పుడేమంటావు? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొరగాడు బయలుదేరు.